వెంటనే తిరిగి చూశాడు. ఎవరా అనుకుంటే 18వ వచనంలో చెప్తున్నాడు, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, నేను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయని ఆ దేవాతి దేవుడైన యేసు ప్రభువారు యోహాను గారికి పరిచయం చేసుకున్నాడు. ఎప్పుడైనా ఈ మాటలను గురించి మీరు ఆలోచించారా? యేసు ప్రభువును గురించి మీరు ఏమనుకున్నారండి? ఇప్పటి వరకు యేసు ప్రభువును గురించి ఎంత వరకు మనకు తెలిసిందో క్రైస్తవమైన మనం ఒక్కసారి ఆలోచిద్దాం. యేసు ప్రభు వారంటే చిన్న దేవుడు, యెహోవా దేవుడు అంటే పెద్ద దేవుడు అనే అభిప్రాయం ఉన్నది ఇక్కడ చెప్తూ ఉన్నారు. అవును, యేసు ప్రభు వారు ఎప్పటి నుంచి ఉన్నాడంటే మరియమ్మ గారి గర్భంలో పుట్టిన దగ్గర నుండి యేసు ప్రభు వారు కదండి అని మనం అంటాము. క్రిస్మస్ సందర్భాన్ని గుర్తు చేస్తూ యేసు ప్రభు పుట్టారని అంటున్నా. అయితే వాస్తవంగా యేసు ప్రభు మరియమ్మ గారి గర్భంలోనికి వచ్చాడు. ఆయన శరీరానికి అక్కడ పుట్టుకే గాని ఆయన ఆత్మకు, ఆయన మహిమ శరీరానికి, ఆయన యొక్క జీవానికి అసలు పుట్టుక లేదు, ఏమీ లేదు. ఆయన ఉన్నవాడు, అనువాడు, ఆయన మొదటి వాడను, కడపటి వాడను, నేనే మృతుడునై తిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను అంటున్నాడు. చనిపోయి తిరిగి లేచింది యేసు ప్రభు వారే కదండి, అంతే కదండి. అయితే యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన ప్రభువు ఏమంటున్నాడు ఇక్కడ? నేను మొదటి వాడను, నేను కడపటి వాడను. 8వ వచనంలో ఆల్ఫాయు నేనే, ఓమేఘయును నేనే అంటూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇదిగో యుగ యుగములు జీవించువాడను, యుగ యుగములు సజీవుడునై ఉన్నాను అంటూ ఉన్నాడు. మొదటి వాడను, కడపటి వాడను. మీరు ఒక్కసారి ఆలోచించినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక ఇక్కడ 2వ అధ్యాయములోను రాయబడి ఉన్నది. 2వ అధ్యాయము 9వ వచనములో దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో ఉన్నది అంటూ ఉన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో ఎలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడును, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయన అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తం ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. అబ్బా ఎంత గొప్ప గొప్ప మాట అండి, మీరు ధ్యానం చేశారా ఈ మాట? ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలు ఆది సంభూతుడు అని రాయబడి ఉన్నది. 1వ అధ్యాయం 15వ వచనం కొలసీలకు రాసిన పత్రిక ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆమెన్, దేవునికి స్తోత్రములు. యేసు క్రీస్తు వారి ద్వారానే ఈ విశ్వమంతా సృష్టించబడింది. సృష్టికర్త ఎవరు అనగానే మనం వెంటనే సృష్టికర్త ఎవరే ఉంటండి? యెహోవా దేవుడండి. మరి యేసు ప్రభు ఎవరండి? కుమారుడు కదండి, చిన్నవాడండి, ఇలా అంటున్నాం. ఈ సృష్టికర్త యేసు క్రీస్తు వారి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడింది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాడని ఉన్నాడు. అయితే 2వ వచనంలో ఏముందంటే ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగియను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఎవరు లేకుండా కలగలేదండి? ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే ఈ వాక్యము అనే దేవుడు ఎక్కడున్నాడు? దేవుని దగ్గర ఉన్నాడు. అంటే మీకు ఇక్కడ ఇద్దరు దేవుళ్ళు కనబడుతున్నారు. అయితే మీరు అంటే అనొచ్చు, అదేంటండి దేవుడు ఒక్కడే కదండి అనొచ్చు. అవును, దేవుడు ఒక్కడే, నేను నమ్ముతున్నాను. కానీ ఆ ఒక్క దేవుడు ముగ్గురుగా విడిపోయాడు, ముగ్గురుగా సమానంగా విడిపోయాడు. ఆయనే తండ్రి అంటున్నాం, ఇంకొక ఆయన కుమారుడు అంటున్నాం, ఇంకొక ఆయనే పరిశుద్ధాత్ముడు అంటున్నాం. కుమారుడు అంటే మన భాషలో మనిషికి పుట్టినటువంటి కుమారుణ్ణి కుమారుడు అంటాం, కానీ బైబిల్ భాషలో కుమారుడు అంటే అది కాదండి. మన భాష వేరు, బైబిల్ భాష వేరండి. 1వ అధ్యాయము యోహాను సువార్త 18వ వచనంలో రాయబడుతూ ఉన్నది, ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచునని ఉన్నది. అద్వితీయ కుమారుడు అనే చోట పుట్టినోట్లు ఏముందో మీ బైబిల్లో క్రింద ఒకసారి చూడండి దయచేసి, పుట్టినోట్లు ఏముందండి? అద్వితీయ దేవుడే, అనేక ప్రాచీన ప్రతులలో అద్వితీయ దేవుడే. కుమారుడు అనగా దేవుడు, కుమారుడు అనగా సమానుడు. ఎరా బాబు,
మీ నాన్న ఎంత మంచోడ్రా, నువ్వేంది ఇట్లా ఉన్నావు, అసలు ఆయనకి ఎలా కుమారుడు అయ్యావురా నువ్వు అని మనమే పదజాలంలో వాడేస్తున్నావు. అంటే అర్థమేంటి, తండ్రి మంచివాడైనప్పుడు, తండ్రి శక్తి స్వరూపుడైనప్పుడు, సమానుడుగా ఉంటేనే కుమారుడుకు తగిన వాడు అనేటువంటి భావము మన వైదిక ధర్మంలో మనం నేర్చుకున్నాం. అలాగే ఈ గ్రంథంలో కుమారుడు అనగా సమానుడు, అంతేగాని తండ్రికి పుట్టినవాడని కాదు. అలకన యేసు ప్రభువారి తల్లి ఎవరయ్యా అంటే మనం ఇంకేమీ చెప్పలేము. ఆది కాలంలోనికి వెళ్ళినట్లయితే ఎబ్రిల్కు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఆయన తండ్రి లేని వాడును తల్లి లేని వాడును జీవితమునకు ఆది అయినను జీవనమునకు అంతమైనను లేనివాడైనటువంటి దేవుడని యేసుక్రీస్తు వారి గురించి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి మార్కు లూక యోహాను సువార్తలలో యేసుక్రీస్తు వారు మానవుడుగా తనను తాను తగ్గించుకొని దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనక దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునుగా చేసుకొని మానవుడుగా భూమి మీదకి వచ్చాడే గాని ఆయన దేవుడు కాదని మనం అనకూడదు. దేవుడికి ఇచ్చే స్థానం ఆయనకి ఇవ్వకూడదని అనకూడదు. యేసు ప్రభువుని సువార్తలలోను సిలువ వేయబడే అంత వరకు మనం ఒక మానవ మాటలు మానవ రూపాన్ని చూడగలమే గాని పునరుద్ధానుడైన తర్వాత ఐ ఆమ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ అంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. తండ్రి ఆది యందు నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమను మీరు నాకు దయచేయమని అడుగుతూ ఉన్నాడు. అవును, మొట్టమొదట ఏ మహిమ ఉన్నదో మీకు ఇంతకు ముందు చెప్పిన ఈ రిఫరెన్స్ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలలో రాయబడి ఉన్నది. తండ్రి దగ్గర మొట్టమొదట నాకున్న ఆ మహిమ కావాలన్నారు, ఆ మహిమను ఆయన ధరించుకున్నాడు. అయితే తండ్రి అక్కడ ఉన్నాడు. మీరు అనొచ్చు, మరి పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ యెహోవా 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 ఎవరండి అంటే, మీకు ఒక మాట చెప్తాను, ఆశ్చర్యపడకండి, ఆలోచించండి. పాత నిబంధనలో కనబడే యెహోవా అనేటువంటి ప్రతి సందర్భము యేసుక్రీస్తు ప్రభువారిదేనండి. కంగారు పడకండి, క్రొత్త బోధకు ఉందని అనుకోకండి, ఆలోచించండి. మరి మీరు అనొచ్చు, మరి అట్లయితే మనం అనుకునే యెహోవా ఎక్కడున్నాడు? తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఎవడును ఎప్పుడునూ దేవుని చూడలేదు, తండ్రి రొనున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలపరచను అనేటువంటి మాట యోహాను సువార్త 1:18 ఉన్నది కదండి. ఇప్పుడు 6:16లో ఏమున్నదో మీరు చూడండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగి ఉన్నాడు, మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు చూడనేరడు, ఘనత శాశ్వత మహిమ ఆయనకి యుగయుగములు కలుగును. ఎవరికండి? సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. మరి మనుషుల్లో ఎవరు చూడలేదో చూడలేదు, ఎవరు చూడలేదో వినలేదో వినలేదు. మరి మోషే చూసింది ఎవరు, అబ్రహాము చూసింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారినేనండి. తండ్రి రొమ్మునన్నున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను. అవునండి, యేసు ప్రభువారు ఆదికాండం 15వ అధ్యాయంలో ఏమంటున్నారో చూడండి. మొదటి వచ్చిన యెహోవా వాక్యం అబ్రహాముకు ప్రత్యక్షమై 16వ అధ్యాయంలో 17వ అధ్యాయాలలో అన్నింటిలో యెహోవా వాక్యము అనగా యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూమి మీదకి రాకముందు యెహోవా వాక్యముగా, యెహోవా దూతగా, యెహోవా సేనాధిపతిగా పాత నిబంధన గ్రంథములో పలుమార్లు భక్తులకు ప్రత్యక్షమవుతూ మాట్లాడుతూ దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణతను వివరిస్తూ ఉన్నాడు. అది యేసు ప్రభువారు చేసినటువంటి పరిచర్య. అది మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో ఏమని రాయబడి ఉందో మీరు చూడండి. పురాతన కాలము నుండి శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. ఎవరు? బెత్లెహేములు అవతరించబోవు ఆ బాలుడు. ఈ ప్రభువారిని గురించి యోహాను సువార్తలో ఏమంటున్నాడు తెలుసా అండి? 5వ అధ్యాయం 37వ వచనంలో ఇదిగో మీరు ఏ కాలమందు మీరు అనుకునే ఆ యెహోవా స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు, నా స్వరము నా స్వరూపమే బాబు చూసింది అంటూ ఉన్నారండి. మీరు అనొచ్చు, యేసు ప్రభు వారు కుమారుడు కుమారుడు అని ఉంటే ఏమిటండి అనొచ్చు. యేసు ప్రభు కుమారుడే కాదండి, తండ్రి అనేటువంటి బిరుదు అనగా తండ్రిగా కూడా యేసు ప్రభు వారి గూర్చి బైబిల్లో రాయబడి ఉన్నది. మీరు చూడండి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో అక్కడేమన్నా, బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి. మీరు అనొచ్చు, పోనీ యేసు ప్రభు వారని ఈ భూమి మీదకి వచ్చి నేను దేవుణ్ణని ఎక్కడన్నా చెప్పుకున్నాడా అంటే, అసలు యేసు ప్రభుని సిలువేసిందే అందుకండి.
యేసుప్రభుని అసలు సిలువు ఎందుకు వేశారు అనుకుంటున్నారు. చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనంలో, అందుకు యూదులు, నీవు మనుష్యుడు అయ్యుండి దేవుడు అని చెప్పుకొనుచున్నావు గనక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పారు. మీరు గమనించారా, యేసుప్రభు రాళ్లతో ఎందుకు కొట్టబోయారనుకున్నారు, ఎందుకు కొట్టారనుకున్నారు, సిలువు అసలు ఎందుకు వేశారనుకున్నారు? నేను దేవుడు అని చెప్పుకున్నాడండి యేసు ప్రభు వారు, నేను దేవుడని చెప్పుకున్నాడు యేసు ప్రభు వారు. అంతేకాదు 38వ వచనంలో అంటున్నాడు, తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నాము అంటున్నాడు. 30వ వచనంలో అంటున్నాడు, నేనును తండ్రిను ఏకమై ఉన్నాము అంటూ ఉన్నాడు. ముగ్గురు ఒకటేనండి, ముగ్గురు సమానమేనండి, హెచ్చు తగ్గులు లేవండి. ఆది కాండం 1:26 అంటున్నాడు, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుల్ని చేద్దాము అన్నాడు. ఒకరు అనుకోవచ్చు, మనము అనగా దేవదూతలతో దేవుడు మాట్లాడాడండి. అలా కాదండి, దేవదూతలతో కాదు. ఎందుకు తెలుసా, దేవుని రూపం వేరు, దేవదూతల రూపాలు వేరు. వారికి రెక్కలు ఉంటాయి, లోపట వెలుపల కండ్లు ఉంటాయి, రెక్కల క్రింద వికృత రూపాలుగా ఉంటాయి, గ్రద్దముఖం ఉంటుంది, అనగా రకరకాల సింహం ముఖం కలిగి దూడ ముఖం కలిగినటువంటి దూతలు ఉన్నారు. రకరకాల కెరూబులు, శరూపులు, కెరూబులు, వారందరూ కూడా వేరు వేరు రూపాలలో ఉంటారు. కానీ అక్కడ ఆది కాండం 1:26 మాట్లాడుకున్నది త్రిత్వమే. త్రిత్వం ఆది నుండి ఉన్నారు. త్రిత్వానికి పుట్టుక లేదు, త్రిత్వానికి అంతము లేదు. మన ఆత్మ, శరీరం, ప్రాణం ఈ మూడు కలిసి ఎలా ఉన్నాయో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, దేవుడు ముగ్గురుగా ఏకమై సమానంగా ఉన్నారు. అందుకే నిర్గమాకాండంలో అంటున్నాడు 34వ అధ్యాయం 5వ వచనంలో, యెహోవాను నామమును ప్రకటిస్తున్నాం అన్నాడు. నామము అనగా ఇదిగో అక్కడున్న 6 గుణ లక్షణాలను కలిపి నామము అంటారన్నమాట. నిర్గమాకాండం 23వ అధ్యాయంలో అంటున్నాడు, నా నామము ఆయనకున్నదని మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో 19వ అధ్యాయం ఆది కాండం 24వ వచనంలో, ఆకాశములో ఒక యెహోవా, భూమి మీద ఒక యెహోవా, ఇద్దరు యెహోవాలు మనకు కనబడుతున్నారు. అసలు యెహోవా అంటే అర్థం ఏమిటంటే ఉన్నవాడు, అనువాడు అని అర్థం అన్నమాట. ఉన్నవాడు, అనువాడు, యెహోవా అనేటువంటి ఎబ్రీ మాటకు అర్థం అది. ఉన్నవాడు అంటే ఎప్పటి నుంచి ఉన్నవాడు అంటే ఎప్పుడు ఉన్నవాడే, ఆది అంతము లేనటువంటి దేవుడు, ఆ గొప్ప దేవుడు, ఇదిగో నేను సజీవుడనై ఉన్నానని యోహాను గారి కుడి చేతిని పట్టుకున్నట్లుగా మీ కుడి చేయి, నా కుడి చేయి ఆ ప్రభువారు పట్టుకొనును గాక. ఇది మొదటి అధ్యాయపు సారాంశము. ఈ మొదటి అధ్యాయంలో యేసు ప్రభువుని దేవుడుగా తనను తాను కనపరుచుకుంటున్నాడు. అవునండి, యేసు క్రీస్తు తన దాసులకు కనపరచుటకు ఆయన అనుగ్రహించిన ఈ ప్రత్యక్షత, ఈ అంశంపై మీకు ఇంకేమైనా అభిప్రాయ భేదాలు కానీ ఇంకేమైనటువంటి మరి ఆలోచనలు ఉన్నాయడలా, మీకు ఇంకేమైనటువంటి డౌట్స్ ఉంటే మీ అభిప్రాయాలని వ్రాతపూర్వకం తెలియచేయండి. దేవుని కృపను బట్టి నేను మీకు జవాబుని ఇస్తాను. దేవుడు మనందరిని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ బిడ్డలను దీవించి ఆశీర్వాదించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాములు. దైవజనులు కలిమల పురుషోత్తం గారి ద్వారా రచింపబడిన గ్రంథములు ప్రవచన సారం అను ద్విమాస పత్రిక, బైబిల్ కోర్స్ పత్రికలు, ఆడియో వీడియో కీర్తనలు సందేశముల కొరకు సంప్రదించవలసిన చిరునామా: హోలీ స్పిరిట్ ఫౌండేషన్, పరిశుద్ధాత్మ ఆరాధన మందిరం, వెంగళాయిపాలెం, గుంటూరు. 5220005. ఫోన్ నంబర్ 9346251368. ప్రార్థించుకుందాం. ప్రేమగల పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ కడవరి తరములో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అందించుచున్న ఈ సర్వ సత్యాన్ని ఆలకించుచున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ప్రత్యక్షత కలిగిన మనస్సును, జ్ఞానము కలిగిన మనస్సును నీవు అనుగ్రహించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఈ ప్రసారం వినుచున్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.